అటు రాజమండ్రిలో పేదలకు ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు నీట మునిగాయి. ఆవ భూములు సేకరించడంతో అంతా వరదలో చిక్కుకుంది. ఆవ భూముల్లో స్థలాలను విపక్ష నేతలు నిరసిస్తున్నారు. ఆవ భూముల వద్ద వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఇక్కడ పేదలకు పంపిణీ చేసేందుకు అంటే రాజమండ్రికి సంబంధించి సుమారుగా 25,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసేందుకు ఇక్కడ బూరుగుపూడి గ్రామానికి సమీపంలోని 587 ఎకరాలను ఇక్కడ అధికారులు సేకరించడం జరిగింది. ఈ భూములనే పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ భూములన్నీ కూడా ఆవ భూములు, అంటే ముంపునకు గురయ్యే భూములని కూడా గత 4 నెలలుగా ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు నేతలు కూడా ఇవి నివాసయోగ్యం కాదు, కేవలం ఇవి మునిగిపోయే భూములు, ఇళ్ల స్థలాలకు ఉపయోగం ఉండదు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఉపయోగం ఉండదని కూడా గత 4 నెలలుగా కూడా ఇక్కడ అనేక ఉద్యమాలు చేస్తున్నారు. రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఈ భూములు నివాసయోగ్యం కాదు, ఈ భూములు కొనుగోలులో అక్రమాలు జరిగిందన్న విషయాన్ని స్వయంగా ఆయనే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక స్థానికంగా ఉన్న బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా సోము వీర్రాజు కూడా ఇవి ఆవ భూములు, మునిగిపోతాయి, ఇవి నివాసయోగ్యం కాదు, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు పంపిణీ చేయవద్దు, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలి, ఈ భూములను పేదలకు పంపిణీ చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి అని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆవు భూముల్లో పర్యటించి ఈ ఆవు భూములను పేదలకు పంపిణీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరొక పక్క టీడీపీ బృందం కూడా, టీడీపీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆవు భూములను పరిశీలించి ఇవి మునిగిపోయే భూములు, దయచేసి ఈ భూములను పేదలకు ఇవ్వద్దు, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి, నివాసయోగ్యమైన భూములను పేదలకు ఇవ్వండి అని కూడా టీడీపీ నేతలు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ముంపు భూములను పేదలకు ఇవ్వద్దని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం ఈ వర్షాలకు 8 అడుగుల లోతు ఉన్నదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నివాసయోగ్యం కాదు అని కూడా స్థానిక రైతులు కూడా ఇక్కడ నీటిలో దిగి ఇక్కడ నీరు లోతును తెలియజేసే, భూములు లోతును తెలియజేసే విధంగా కూడా స్థానిక రైతులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే కనుక ఎకరానికి కేవలం 20 లక్షల విలువ మాత్రమే ఉంటుంది, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎకరానికి 45 లక్షలు కేటాయించి ఈ భూములను కొనుగోలు చేసింది. మరోపక్క ఎకరం భూమికి ఈ భూములను, ఏదైతే లోతట్టు ప్రాంత భూములు ఉన్నాయో ఇవి మునిగిపోతాయి కాబట్టి వీటిని మెరక చేయడానికి, సదును చేయడానికి కూడా అదనంగా మరో 10 లక్షలు కేటాయించింది. ఈ భూములు కొనుగోలుకు సంబంధించి 587 ఎకరాల కొనుగోలుకు సంబంధించి సుమారుగా 150 కోట్లు అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ నేతలు, టీడీపీ నేతలు, అన్ని రాజకీయ పార్టీ నేతలతో పాటు స్థానిక రైతులు, గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. మరొక రైతు అడప శ్రీనివాస్ అనే రైతు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహరిస్తూ మునిగిపోయే భూములను పేదలకు పంపిణీ చేసేందుకు కుట్ర చేస్తుంది, ఆ భూములు పేదలకు పంపిణీ చేయొద్దని కూడా అడప శ్రీనివాస్ అనే రైతు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. హైకోర్టు స్టే కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎనుకంజ వేయకుండా ఈ మునిగిపోయే భూములనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఈ భూములను పేదలకు ఇవ్వొద్దని వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రస్తుతం అయితే కనుక ఈ 587 ఎకరాలు కూడా 8 నుంచి 10 అడుగుల లోతు వర్షపు నీటిలో ఉన్నాయి. సుమారు ఈ వర్షపు నీరు ఒక 3 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది ఈ భూముల్లోని అని కూడా స్థానిక రైతులు చెప్తున్నారు. ఇది ఆవు